న్యాయం మా జాబ్ ఇచ్చో న్యాయం రెండు ఉన్నాయి. ఇది మాకు ఒకసారి ఎగ్జామ్లో వచ్చింది, అంటే మామూలు స్కూల్లో కాదు, మా అధ్యాపక ఏది సరైన విధానం భక్తిలో? కోతి కోతి పిల్లలా ఉండడమా, పిల్లి పిల్లి పిల్లలా ఉండడమా? నేను అలాగే చెప్తే కోతి పిల్ల తల్లిని పట్టుకోవాలి, కోతి పిల్ల తల్లిని పట్టుకుంటే అది ఉరుకుతుంటుంది, దాన్నే బాధ్యతమా? ఇది ఎలాగైనా చెప్పు చేద్దాం, సరిగ్గా పట్టుకో సత్వం కింద పడి పిల్లి పిల్లని తల్లే తీసుకెళ్తుంది. అడ్రస్ ఏం చెప్పదు, ఎలా తీసుకెళ్లాలో ఆ తల్లే చూసుకోవాలి. అలా మనం భగవంతుని ఆశ్రయించాలి. ప్రహ్లాదు ఎందుకు చెప్తాం, అందుకే ఆయన అందుకు అలా పట్టుకున్నాడు. కష్టం వచ్చినప్పుడల్లా నారాయణ అన్నాడే రమ్మని కాదు, నాకు ఈ పని చేసి పెట్టమని కాదు. మనం చాలా లో ప్రొఫైల్ మైండ్ కాబట్టి మంది వెళ్ళినప్పుడల్లా ఏదో లిస్ట్ చదువుతుంటాం, ఆ పని చేసి పెట్టి ఈ పని చేసి పెట్టాం. పెద్ద పాలేరు కదా దేవుడు, పాలేరుడు పని చేస్తాం కాదు అట్లా. కానీ నిజం చెప్పండి, మన అడిగే ఈ ముక్కు, మన అడిగే ఈ నుక్కు, మన అడిగే లైఫ్లో ఈ కిక్కు ఇచ్చాడా? ఈ దేహం నువ్వు అడిగితే ఇచ్చాడా? నువ్వు చెప్పిన అమ్మా నాన్న కడుపులో నువ్వు గుట్టేలా చేశాడా? నువ్వు చెప్పిన ప్లేస్లో గుట్టావా నువ్వు? అంటే మన చేతుల్లో ఏమి లేదుగా. సో అందువల్ల భగవంతుడి దగ్గర మనం చేయవలసింది ఏంటంటే సర్వస్య శరణాగతి. ఏం చేయాలి? శరణాగతి చేయాలి. ఏమని అన్నమాచార్యులు అది కూడా చెప్తారు, ఏమని అంతయు నీవే హరి పుండరీకాక్ష చందనకు నీవే శ్రీ రఘురా పండే వచ్చా, మీకు వచ్చా అండి, ఎవరికి రాదా? విన్నాం అంతే అండి, తెలుసు కదా మీకు, పోయి విన్నా కదా, విన్నాం. ఎంత బాగుంటుందంటే కులముయు నీవే గోవిందురా కలిమియు నీవే కరుణాలి ఉనికియు నీవే, తెలుసు కదా మీకు, ఇది భావం గ్రహించండి. పాట పాడుకుంటే మన సమయం అయిపోతుంది, భావం గ్రహించండి. అంతా నువ్వే, అంతా నువ్వే, అంతా నువ్వే. అవమానమైన సన్మానమైన అదే భౌతిక తదా మానావమానయో, ఏమొచ్చినా ఒకలా తీసుకో. ప్రహ్లాదుడికి వాళ్ళ నాన్న కొన్నిసార్లు తీగా మాట్లాడాడు, ఎప్పుడు ఈయన నైజం బయటపడకుండా అని తెలియ నైజం ఇదే అని. ప్రహ్లాద్ కుమార్ నువ్వు గురువులు ఏం చెప్పారు చెప్పు అని ఉంటే అక్కడ చదివిన పాఠం చెప్పేవాడు. ఈయన ఒళ్ళో కూర్చోబెట్టి ఏం చెప్పాడు, నాయన రెండు మంచి మాటలు చెప్పాడు అంతే. ఏం చెప్పాడు ఈయన, విష్ణు భక్తి లేని విభుదుండు విభుదుడే పాదయుగము తోడ పశువుగా వైకుంఠు పొగలని భక్తంబు వక్తమే. చెప్పండి, వైకుంఠు పొగలని విష్ణు భక్తి లేని విభుదుండు తల్లులు ఇలా లేరు కాబట్టే, తల్లులు ఇలా లేరు కాబట్టే పోటంగా చెప్తారు. ఏంటది చేతులారంగ శివు పూజించలేని నోరు నోపంగ హరిని కీర్తించలేని తల్లుల కడుపు చేటు. ఎవడు ఆ తల్లికి గర్భవాస దుఃఖం ఇచ్చినట్టు వాడు, వాడు భూమి మీద పుట్టడం చాలా అమ్మ కష్టపడడం తప్ప ఎందుకు కాదు అని. ఎవరి చేతులు అయితే శివ పూజ చేయవు, ఎవరి నోదైతే హరికీర్తన చేయవు. కాబట్టి మనం పిల్లల్ని మోల్డ్ చేస్తే గోల్డ్ అవుతుంది.
అది ఎలా సాధ్యం అవుతుంది అంటే మన ప్రవర్తన ద్వారానే సాధ్యం అవుతుంది. మనమే పొద్దున్న లేచిన దగ్గర నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నైటీ వేసుకుని ఆ నైటీ మీదే స్కూటీ మీద బజార్కి వెళ్ళి కూరగాయలు కొనేసి స్థితికి మనం వచ్చేస్తే పిల్లలు నేర్చుకుంటే ఉందండి. పొద్దున్నే అగరబత్తి వాసన వస్తే, గంట శబ్దం వినపడితే, తులసి దగ్గర దీపం పెడితే, అవన్నీ పిల్లలు చెయ్యకపోయినా పడుతూ ఉంటాయి చెవిలో కళ్ళల్లో. అవునా? నువ్వు పిశాచారు అయిపోయిన పిశాచారు అయిపోయింది. నీళ్ళ కరువు అయితే లేదు కదా, మన కాగితాలు ఎత్తి తుడుచుకునే అంత దరిద్ర స్థితిలో లేం కదా. ఫారినర్స్ లాగా మనకి వాటర్ ఉంది, నడు నెప్పుకొని కూర్చోలో కూర్చోండి, వాటర్ ఉంది కదా, కానీ మ్యాటర్ లేదు. మ్యాటర్ ఉంది కానీ నిర్లక్ష్యం. మ్యాట వేసేసి ఇసుక మ్యాట వేసినట్టు ఎవరికి తెలియదండి, ఎవరికి ఏం తెలియదు, ఎవరికి తెలియదా నేను చెప్పాలా మీకు? నేను చెప్పట్లేదు, గరిపాటి వారు చెప్పట్లే, చారంటి గారు చెప్పట్లే, చంద్రయ్య గారు చెప్పట్లే, వారి పూర్ణానంద గారు చెప్పట్లే, ఎవరు ఏం చెప్పట్లే. వీడు అదేంటి తెలుసు, అంతా నిద్రపోతున్నప్పుడు నటిస్తున్నాడు. పడుకున్నాం లేకపోవచ్చు, నటించే వాళ్ళు ఏం మీరు చెప్పండి, చచ్చిపోతాం తెలుసా కదా, చచ్చిపోతామా లేదా, చచ్చిపోతాంగా. నేను మామూలు జనరల్గా ఒక క్వశ్చన్ అడుగుతుంటాను, పిల్లోడు వాడు ఒకటే ఉండండి, ఏ నైనికా వెళ్ళరా నేను క్వశ్చన్ అడుగుతాను, ముసలమ్మ లోపల కూర్చో కూర్చో, డేట్ ఆఫ్ బర్త్ చెప్పు, 5 డేట్ మంత్ మొత్తం కలిగి చెప్తే డేట్ ఆఫ్ బర్త్ అన్నీ చెప్పండి. ఓకేనా? ఎవరిలో పుట్టారు? హైదరాబాద్. ఏ తెలంగాణలో పుట్టిందే, తెలంగాణ పోరే గోదావరి పని నాన్న విడు ఎన్ని పుట్టావు కాబట్టి అమ్మ నడుగు చెప్పు అమ్మ ఎన్ని పుట్టావు పొద్దున్న 7గా పొద్దున్న 7 పుట్టావు నేను 6 పుట్టాను అమ్మ విడు. సో డేట్ ఆఫ్ బర్త్ వచ్చింది, డేట్ బర్త్ ప్లేస్ వచ్చింది, బర్త్ టైం. ఈ క్వశ్చన్ ఎవరిని అడిగినా చెప్తారు ఆల్మోస్ట్, మిమ్మల్ని అడిగినా నన్ను అడిగినా ఎవరన్నా వాళ్ళ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ టైం చెప్తారు కదా, ఈ మూడు ఎవరైనా చెప్తారు. ఇప్పుడు ఉల్టాగా అడుగు తెలుసా, ఉల్టా ఉల్టా అమ్మా అలా చేయకూడదు ప్లీజ్, ఉల్టా ఉల్టా అంటే తెలుసా ఆపోజిట్, ఎప్పుడు చేసిపోతారు, ఎవరు చేసిపోతారు, ఎవరు చేసిపోతారు, ఎవరికి తెలుసు, ఎవరికి తెలుసు, తెలియకపోయినా తోపుల్లా ఫీల్ అయిపోతుంటారు ఇక్కడ ఉంటాము అని. ఇప్పుడు మన అందరికి తెలుసు కానీ చచ్చిపోతామని, కానీ మనం ఉంటామని లెక్కలేసి అబద్ధాలు వేసుకుంటాం, మోసాలు చేశాం మోసాలు ఇలా ఉంటామని. సో పాయింట్ ఏంటంటే ఉండడానికి, ఇప్పుడు రైల్లో మనం ఢిల్లీకి టికెట్ చేసుకున్నాం అండి, మనం అక్కడ రైలు ఎక్కిన తర్వాత పెయింట్ డబ్బా అది తీసుకుని మనం ఉండే భోగికి రంగు అది వేసుకుంటే అక్కడ ఉండి అడుగుతుంది ఎందుకు సార్, ఇంకా సార్ గిఫ్ట్ పక్కన సీట్ వచ్చింది సార్, ఈ సీట్ బాగుంది సార్ అందుకే నంది ఏ అది మ్యాట్ అంటారుగా, ఎందుకు మ్యాట్ అన్నారండి, ఢిల్లీలో దిగిపోతారుగా ఇది దిగకపోతే ఏం చేస్తారు, తోసేస్తారుగా, నువ్వు రంగులు వేస్తాను అక్కడ మళ్ళీ చిన్న చిన్న బల్బులు ఉంటాయి కదా అది చెప్పి దాని దాన్ని కొడతాను మ్యాట్ అంటారా అంటారా. సేమ్ ఇది కూడా అప్లికబుల్ టు అస్, రైల్లో రంగు లేయడం ఎంత పిచ్చిపోయినో ఇక్కడ హంగు చేయడం కూడా అదే పిచ్చిపోయి. ఎక్కడ చెప్పానో గుర్తు లేదు, ఈ స్టోరీ చెప్తే అప్లికబుల్. ఎవరి దగ్గరికో ఎవడు వచ్చాడు, రైల్లో చెప్పాను వచ్చాడు కూర్చోండి, వాళ్ళు ఎవరి దగ్గరికో ఎవడు వస్తే వాడు కంగారు పడ్డాడు, ఎప్పుడు వస్తే ఎవరన్నా థ్యాంక్ యూ వెల్కమ్ సార్ అని సార్ చూస్తాడని అంటాడు ఎవడన్నా అండగా అంటే కంగారు.